రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ ఈ జంట గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లి తెరపై వీరిద్దరు చేసే సందడి మామూలుగా ఉండదు. టెలివిజన్లో వచ్చే షోలో సుధీర్ రష్మీ ఉంటే టీఆర్పీ రేటింగ్ దూసుకుపోతుంది. అటు సోషల్ మీడియాలో కూడా సుధీర్ రష్మీ రచ్చ ఓ రేంజ్లో ఉంటుంది. వీరిద్దరికీ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక వీరిద్దరు ప్రేమలు ఉన్నట్లుగా గతంలో రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ కేవలం రీలులో మాత్రమే అలా ఉంటామని, నిజ జీవితంలో తాము మంచి స్నేహితులమని చాలాసార్లు సుధీర్ రష్మీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వీరి రీల్ లవ్కు మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా రష్మి సుధీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ప్రసారమైన జబర్దస్త్ ప్రోమోలో రష్మి సుడిగాలి సుధీర్లో పెళ్లి చేసుకున్నారు. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు ఈవెంట్లు ప్రసారం కాగా, మళ్ళీ అదే తరహాలో ఈవెంట్లు ప్రసారం అవుతున్నాయి. సుధీర్ రష్మి హైపర్ హాది దీపిక పెళ్లి కూడా పెళ్లి దుస్తుల్లో కనిపించారు. ప్రోమోలో అనసూయ పండగ లేకపోయినా పండగలా ఉంది ఈ రోజు అని చెప్పగా రోజా నిజమే నిజమే అని అంటుంది. జబర్దస్త్ కామెడియన్ నేను నీ అంత గొప్పోడు కావాలంటే ఏం చేయాలని సుధీర్ను అడుగుతాడు. సుధీర్ ఆ ప్రశ్నకు సమాధానంగా అబద్ధాలు ఆడకూడదని చెప్పగా జబర్దస్త్ కామెడియన్ మరి ఏం ఆడాలని అడిగితే హైపర్ ఆది అమ్మ నాన్న ఆట ఆడాలని సమాధానంగా చెబుతాడు. సుధీర్ రష్మితో సూర్యరష్మి ఉన్నంతకాలం సుధీర్ రష్మి అలాగే ఉంటారని చెబుతాడు. రష్మి వెరైటీ ఎక్స్ప్రెషన్లు ఇవ్వగా అది నువ్వు ఓలేటి లక్ష్మిలా వయ్యారాలు పోవద్దని రష్మికి చెబుతాడు. ఆ తర్వాత సూర్యరష్మి అంటే పగలే ఉంటుందని, మరి సుధీర్ రాత్రి ఎక్కడ ఉంటాడో కనుక్కోవాలని హైపర్ ఆది రష్మికి చెబుతాడు. సుధీర్ అడుగు అని రష్మి చెప్పగా 10:30 అయింది ఏంటి మరి అంటూ సుధీర్ డబుల్ మీనింగ్ పంచివేస్తాడు. మొత్తానికి సుధీర్ రష్మిల రీల్ జీవితంలో జబర్దస్త్ వేదికగా పెళ్లి తంతు జరిగింది.